టాలీవుడ్ కుర్ర బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాష తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను ఏలేస్తూ సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక అక్కినేని హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ముచ్చటగా నాలుగేళ్లు కూడా కలిసి లేకుండా విడాకులు తీసుకుని సపరేట్ అయింది. వీరి మధ్య విభేదాలకు కారణం జనాలు చాలానే చెప్పుకొస్తున్నా అసలు నిజం మాత్రం వారికే తెలియాలి. ఇక విడాకుల తర్వాత శామ్ ఎదుర్కొన్న విమర్శలు మరే హీరోయిన్ ఎదుర్కొని ఉండదు. కానీ అన్నింటినీ తట్టుకుని నిలబడి అందరిచేత శబాష్ అని అనిపించుకుంది. ఇక గతాన్ని తలుచుకుని ప్రయోజనమేముంటుంది, మూవ్ ఆన్ అవ్వడమే అని సినిమాల మీద ఫోకస్ చేస్తున్న సమయంలో శామ్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సమంత ఎంతో అరుదైన చర్మ వ్యాధి బారిన పడింది. మయోసైటిస్ అనే వ్యాధితో ఆమె ప్రస్తుతం పోరాటం చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె అభిమానులకు అధికారికంగా చెప్పేటప్పుడు ఎంత బాధతో చెప్పిందో అందరికీ తెలిసిందే. అరుదైన వ్యాధి, చికిత్స లేదు, చూస్తుండగానే చర్మం ఆమె చేయి దాటిపోవడం చకచకా జరిగిపోయాయి. దీని వలన ఆమె సినిమాలకే కాదు సోషల్ మీడియాకు కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక ఆ సమయంలో అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. శామ్ కు తగ్గుతుందా? ఆమె భవిష్యత్ ఏంటి? ఆమె ఒప్పుకున్న సినిమాల పరిస్థితి ఏంటి? ఇక ఆ సమయంలో అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. శామ్ కు తగ్గుతుందా? ఆమె భవిష్యత్తు ఏంటి? ఆమె ఒప్పుకున్న సినిమాల పరిస్థితి ఏంటి? దాదాపు 2 నెలలు ఎవరి కంటికి కనిపించలేదు శామ్. ఎప్పుడెప్పుడు శామ్ రికవరీ అవుతుందో, నార్మల్ లైఫ్ ను లీడ్ చేస్తుందో, అభిమానులతో మాట్లాడుతుందో అని ప్రతి ఒక్కరూ 1000 కళ్లతో ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే 2 నెలల తర్వాత శామ్ అభిమానుల ముందుకు వచ్చింది. కానీ ఆమెలో అంతటి ముందున్న అందం లేదని తెలుస్తుంది. ముఖం మొత్తం లోపలికి పోయి అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఈ మధ్యనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో శామ్ ను చూసిన వారు ఆమెను చూసి అవక్క అవ్వక మానరు. అసలు సమంత ఏనా అనిపించేలా ఉంది. బక్క చిక్కిపోయి ముఖంలో కల తప్పిందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శామ్ శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అమ్మడు కొద్ది రోజుల్లో మీడియా ముందుకు రానుంది. మరి అప్పుడు ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటుందో చూడాలి.